మేడం తమరు మాట్లాడగలరు. అందరికి నమస్కారం అండి. 2019 ఎలక్షన్స్ లో వైసీపీ గెలిచిన తర్వాత ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంటి అని ఒక్కసారి సమీక్షిస్తే నిజంగా కళ్ళమట నీళ్ళు వస్తాయి ఎవరికైనా. ఉత్తరాంధ్రలో ఎక్కువ బడుగు బలహీన వర్గ సంబంధించిన ప్రజలు ఎక్కువ నివసిస్తూ ఉంటారు. అలాంటి ప్రాంతాన్ని ల్యాండ్ మాఫియాతో, శాండ్ మాఫియాతో, వైన్ మాఫియాతో, మైన్ మాఫియాతో సర్వనాశనం చేస్తూ ఉన్నారు ఈ వైసీపీ పులివెందుల దొంగలు. గత 16-17 నెలల నుంచి ఈ వైసీపీ పులివెందుల దొంగలు అక్కడ చేసే అరాచకాలు ఇంత అంతా కాదు. నకిలీ కరెన్సీ యథేచ్ఛగా అక్కడ నడుస్తూ ఉంది, డ్రగ్స్ మాఫియా యథేచ్ఛగా నడుస్తూ ఉంది, గంజాయి యథేచ్ఛగా అమ్ముతా ఉన్నారు, రౌడీ షీటర్లు ఇష్టం వచ్చినట్టుగా గ్యాంగులుగా తయారయ్యి అక్కడ పార్టీలు చేసుకుంటా ఉన్నారు. ఒక రౌడీ షీటర్, సాక్ష్యాలతో సహా మేము చెప్పగలం, ఒక రౌడీ షీటర్ వాడిని వాడు ప్రమోట్ చేసుకోవటం కోసం అర్ధరాత్రి పార్టీలు ఇస్తా ఉన్నాడు, హైఫైగా పార్టీలు ఇస్తా ఉన్నాడు అందరినీ పిలిచి. నా దగ్గరకు వస్తే ఏ పనైనా అయ్యిద్ది, ఎలాంటి భూమినైనా నేను కబ్జా చేసి మీకు అప్పచెప్పగలను, సెటిల్మెంట్లు చేయగలను అని చెప్పి ఒక రౌడీ వెధవ ఏకంగా పార్టీలు ఇచ్చే స్టేజ్కి చేరారు. ఇంకొక రౌడీ గ్యాంగ్ అనకాపల్లిలో వారం వారం వనభోజనాలు పెడతా ఉన్నాడు. వనభోజనాలు జనరల్ గా నవంబర్లోనో డిసెంబర్లోనో చేసుకుంటారు, కానీ అన్ని కూడబెలుక్కొని ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కడు మింగటానికి బెదిరించడానికి అనకాపల్లి ఏరియా తోటల్లో మరి రౌడీ షీటర్లు వనభోజనాలు పెట్టుకుంటా ఉన్నారు. ఒక రౌడీ షీటర్ గ్యాంగ్ అయితే మనం పెళ్లిళ్ళలో ఏ రకంగా ఫ్యామిలీ మొత్తం ఫోటోలు దిగుతామో ఆ రకంగా ఆడు ఫోటోలు దిగి బయటకు రిలీజ్ చేస్తున్నాడు ఆడు. ఇంకొక రౌడీ గ్యాంగ్స్ ఇద్దరు చేరి గాజువాక ప్రాంతంలో నువ్వా నేనా, నేనా నువ్వా అని కొట్టుకు దస్తా రోడ్లమ్మట బహిరంగంగా కత్తులతో దాడి చేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా వైసీపీ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి అనే దానిలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఏదో తూతూ మంత్రంలో ఏదో కేసులు నమోదు చేయటం, ఊరుకోవడం, అక్కడ ఏ దందాలు ఆగలేదు. విశాఖపట్నం అంటే ఈరోజు వీసా పట్నం అయిపోయింది. వీసా పట్నం అంటే ఎవరికైనా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, దందాలు, చందాలు లాగటం, ట్రస్ట్ పేరులతో డబ్బులు వసూలు చేయటం, బెదిరించడం, అదిరించడం. ఎప్పుడో 20-30 ఏళ్ల క్రితం ఉత్తరాంధ్ర అంటే మావోయిస్ట్ ఉండేవాళ్ళని భయపడిపోయేవాళ్ళు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ ప్రభావం మొత్తం తగ్గిపోయి అక్కడ డెవలప్మెంట్ దిశగా అడుగులు వేసి ఈరోజు ఉత్తరాంధ్రాన్ని ఎంతో డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని. అలాంటి ఉత్తరాంధ్రాన్ని బడుగు బలహీన వర్గాలని బెదిరించి అదిరించి ఈరోజు ఈ రకంగా మాఫియాలకి పాల్పడటం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. నేనేమి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఏదో నా నోటి మాటగా నేను చెప్పట్లేదు. చూడండి, పేపర్లో వచ్చింది విశాఖలో డ్రగ్స్ మాఫియా. గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా విశాఖలో ఏ రకంగా డ్రగ్స్ కొనుక్కుంటున్నారో, ఏ రకంగా యువత చెడిపోతున్నారో, ఏ రకంగా దాన్ని పట్టించుకునేవాడు లేడో ఇది చదివితే అందరికీ అర్థమవుతుంది. తర్వాత చందాలు, దందాలు, బెదిరించడం. వాళ్ళ సొంత కులాలైతే మాటలతో చెప్పడం, వేరే కులాలైతే చేతలతో మీ సంగతి తేలుస్తామని చెప్పి బెదిరించడం, ఏంటిది ఈ పద్ధతి? ఇది చూడండి అన్నిటికన్నా దారుణం. రౌడీ షీటర్లు చూడండి, మనం చిన్నప్పుడు క్లాస్లో ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి మారినప్పుడు మామూలుగా మన స్కూల్ టీచర్స్ అందరూ కూడా మనతో ఫోటో దిగుతారు. అట్లాగే పెళ్ళిళ్ళ టైంలో ఫ్యామిలీలు అందరు కలిసి, ఫ్యామిలీ మొత్తం కలిసి పెళ్ళి కొడుకు పెళ్లి కూతురుతో ఫోటోలు దిగుతారు. కానీ
ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖలో ఈ రకంగా రౌడీ షీటర్లు అందరూ చేరి ఫోటోలు దిగుతుంటే ఈ ప్రభుత్వం ఏ గుడ్డి గాడిద పళ్ళు తోముతా ఉంది? మీరే ఊతమిచ్చారా? ఇన్ని రకాలుగా జరుగుతూ ఉంటే ఉత్తరాంధ్ర నాయకులు, వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. వంశధార నాగావళి శాండ్ మాఫియా గురించి తమ్మినేని సీతారాం గారు చర్చకు సిద్ధమా? విజయనగరంలో జరిగే దందాలకి, భూ కబ్జాలకి మాన్సెస్ ట్రస్ట్, ఆ ట్రస్ట్ కి సంబంధించిన వ్యవహారాలకి, సింహాచలం అప్పన్న భూముల గురించి బొత్స సత్యనారాయణ గారు సిద్ధమా? విశాఖపట్నంలో ముఖ్యంగా అనకాపల్లి ఏరియాలో ఇష్టం వచ్చినట్టు యథేచ్ఛగా భూకబ్జాలు జరగటం, చేతులు మారడం, అధించడం, వీటి మీద అవంతి శ్రీనివాస్ గారు చర్చకు సిద్ధమా? ట్రస్ట్ ఎందుకు పెట్టారు? కొద్దిగా కలిగిన కుటుంబాలు ఇళ్ళమ్మడ ఎందుకు తిరుగుతున్నారు? డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారో విజయసాయి రెడ్డి గారు ఆ చర్చకు సిద్ధమా? ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉత్తరాంధ్రాన్ని నాశనం చేయడానికి బీచ్ శాండ్ పేరుతో టైటానైన్ కొట్టేశారు. దాని మీద ముద్దాయిలు ఇంకా తిరుగుతానే ఉన్నారు. ప్రపంచ స్థాయిలో పరువుని, విశాఖపట్నం పరువుని తీసేశారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ పటంలో మొదటి స్థానంలో విశాఖపట్నం నుంచితే దాని పరువు, ప్రపంచ స్థాయిలో పరువు తీసేశారు. బాక్సైట్, లాటరైట్, ఇదేనా మీ పరిపాలన? ఉత్తరాంధ్ర బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా మేము చెప్తున్నాం, తస్మాత్ జాగ్రత్త. వైసీపీ నాయకుల్ని తరిమి తరిమి కొట్టండి. ధర్మాన ప్రసాదరావు గారు వాళ్ళ బ్రదర్స్ ఏం మాట్లాడుతున్నారండి? ఏంటండి ఆ భాష? ఏంటండి ఆ కృష్ణదాస్ గారు ఆ భాష? ఏంటండి మీకు? మీరు ఇప్పుడు ఇవన్నీ చదివాను నేను, వీటికి సమాధానం చెప్పే పరిస్థితి మీకు లేదు. మీకు మీరు బూతులు తిట్టుకోవాల్సింది, పోయి ఆ బూతులన్నీ మీకు వర్తిస్తాయి. తెలుగుదేశం వాళ్ళకి, చంద్రబాబు నాయుడు గారికి మాకు వర్తించవవి. ఆ బూతులు మీకు వర్తిస్తాయి, దీనికి సమాధానం చెప్పండి మీరు ముందు. ఈ రౌడీ షీటర్లు ఈ రకంగా రోడ్ల మంట కూర్చొని ఫోటోలు దిగుతుంటే కూడా పట్టించుకునే నాదు లేడు ఈ వైసీపీ నాయకులు, దీని మీద సమాధానం చెప్పండి. మీరా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టేది? ఏం అర్హత ఉంది? ఆ నాలుగు నరం లేదంటే అది మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు. నిజంగా ఏం డెవలప్మెంట్ చేశారు ఉత్తరాంధ్రాన్ని? ఇప్పటి వరకు మీరు ఏం చేయగలిగారు? ఏమన్నా చేయగలిగారా? ఇదంతా ఒక ఎత్తు అయితే నాకు రీసెంట్ గా ఒక విషయం తెలిసింది. తూర్పు గోదావరి జిల్లాకి సంబంధించిన ఒక అమ్మాయి, నేను వ్యభిచార కూపంలోకి దిగను, నా చేత వ్యాపారం చేయించద్దు, నా వల్ల కాదు అని చెప్పి మొత్తుకున్నా కూడా వ్యభిచార కూపంలోకి దించిన పరిస్థితి ఒక తూర్పు గోదావరి జిల్లా అమ్మాయిని. ఇంకా అక్కడ ఉన్న మహిళలకి కంటిన్యూస్ హెరాస్మెంట్, ఆ హెరాస్మెంట్ లో కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేశారు. ఇదంతా ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుందో ప్రజలందరికీ కూడా తెలుసు. వీటి మీద సమాధానం చెప్పే పరిస్థితి వైసీపీ నాయకులకు ఒక్కడికి లేదు. పని చేసేది లేదు, ప్రజల కోసం బతికేది లేదు. మీ మాఫియాల కోసమే మీరు బ్రతుకుతారు. అదేమంటే మేము పథకాల్లో ఏ ఇచ్చామంటారు. ఏంటయ్యా మీరు ఇచ్చింది పథకాల్లో? అరా కొరాగా పప్పు బెల్లాలు పంచిపెట్టి వాళ్ళని ఏమార్చి మీ పాటికి మీరు దందాలు చేసుకుంటా పోతారా? పోనీ అవన్నాయా, దానికి తోడు 40,000 కోట్ల పన్నులు వేశారు, 47,000 కోట్లు అప్పులు చేశారు,
చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగిందో మీకు గుర్తు చేయమంటారా? గుర్తు చేయమంటారా? మీకు శ్రీకాకుళం మీరు చూసుకుంటే మీరు ముందు విశాఖపట్నం నుంచి చూద్దాం, కళ్ళు పెట్టుకుని చూడండి లేదా కళ్ళద్దాలు పెట్టుకుని చూడండి. వైసీపీ నాయకులు లొడ 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 వాగటం కాదు, తుత్తు 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 అని వాగటం కాదు. మిలీనియం టవర్ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వచ్చింది. సెంట్రల్ పార్క్ వైజాగ్ లో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వచ్చింది. ఫిన్టెక్ సిటీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చింది. ముడిసర్లో రిజర్వాయర్ సోలార్ ప్లాంట్, చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చింది. హెల్త్ ఎరీనా మొత్తం సృష్టించబడింది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. తెలుగు మ్యూజియంలు వచ్చింది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. హుదూద్ తుఫాన్ని, తుఫాన్ విశాఖను పడేస్తే నిలబెట్టింది చంద్రబాబు నాయుడు గారే. అట్లాగే ఇండోర్ స్టేడియం భీమిలిలో లూలు గ్రూప్ కానీ, అదాని డేటా సెంటర్ కానీ, ఇంకా ఇలా చెప్పుకుంటే చాలా చాలా ఉన్నాయి. ఇంటర్నేషనల్ సమ్మిట్లు, బిజినెస్ సమ్మిట్లు అక్కడ నిర్వహించడం జరిగింది. నేవీ ఫ్లీట్లు చంద్రబాబు నాయుడు గారి వల్లే వచ్చినాయి అక్కడ. ఇప్పుడు ఘనంగా నేవీ ఫ్లీట్లు జరుపుకుంటూ ఉంటారు, అది చంద్రబాబు నాయుడు గారు చొరవతోనే జరుగుతుంది అక్కడ. ఇలాగ చేస్తే వైసీపీ నాయకులు అక్కడ భూ కబ్జాలు, దందాలు, చందాలు వసూలు చేయటం, రౌడీ షీటర్లు ప్రోత్సహించడం, వాళ్ళందరూ చక్కగా వారానికి ఒక ఫోటోలు దిగటం పార్టీలు చేసుకొని, లేదా కత్తులతో దాడి చేసుకోవటం. విజయనగరం సింహాచలం దేవస్థానం అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు. సిగ్నేచర్ బ్రిడ్జ్ కట్టింది చంద్రబాబు నాయుడు గారు. పతంజలి ఫుట్బాల్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఉద్యాన కళాశాల తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా దత్తరాజేరు రక్షిత మంచినీటి పథకం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. అక్కడ ఉద్దానంలో కిడ్నీ వాళ్ళని ఆదుకుంది చంద్రబాబు నాయుడు గారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి, విజయనగరం కలెక్టరేట్ ని సోలార్ విద్యుత్ ఉత్పత్తిగా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. భోగాపురం ఎయిర్పోర్ట్ అక్కడ పెట్టాలనే ఆలోచన గాని ముందుకెళ్ళింది గాని చంద్రబాబు నాయుడు గారే. సువర్ణముఖి నది పైన వంతెన నిర్మాణాలు చేసింది చంద్రబాబు నాయుడు గారే. తోటపల్లి ప్రాజెక్టు నిర్మించింది చంద్రబాబు నాయుడు గారే. ఇంకా పోలవరం కూడా పూర్తి చేస్తే అక్కడ ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా 21% వాటర్ వచ్చేది. పోలవరం ప్రాజెక్టు వల్ల వచ్చే నీళ్లు 21% వైజాగ్ కి వచ్చేది. అది లేకుండా చేసింది వైసీపీ. ఇది కాకుండా శ్రీకాకుళంలో టైటానియం బీచ్ శాండ్ ఒక నాయకుడు చెరువులో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టేస్తాడు. వంశధార నాగావళి అనుసంధానానికి పూనుకున్నారు చంద్రబాబు నాయుడు. మీరేమో అక్కడ అన్ని తోవేసుకుంటా శాండ్ మొత్తం తోవేసుకుంటా పోతున్నారు, అడిగేవాళ్ళు లేడు. శ్రీకాకుళంలో IIIT గాని, అలాగే బొంతు ఎత్తుపోతల పథకం గాని, NTR అడ్వెంచర్ పార్క్ గాని, వంశధార నాగావళి అనుసంధానం కాని, హీరా మండలం జలాశయాలు కాని, భావనపాడు ఓడరే విషయంలో గాని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఎంత ప్రయత్నం చేశారో ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మీరేం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? పొద్దు లెగిస్తే మా నాయకుడిని తిట్టడం, మా అక్కడ ఉన్న ఉత్తరాంధ్ర నాయకుల్ని తిట్టడం. మీకు బుద్ధి బలం ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే ఇవన్నీ మానేయండి. మీరేమి ప్రజలను ఉద్ధరించక్కర్లా. మీరు మెదలకుండా ఇళ్లలో కూర్చుంటే చాలు ఈ మాఫియాలు చేయకుండా. ఈ మాఫియాలకి అడ్డుకట్ట వెయ్యలేమని మీరు అనుకుంటా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు మీరు ఎన్ని మాఫియాలు చేసినా ఖచ్చితంగా వాటిని ఎదుర్కోవడానికి తెలుగుదేశం ఎప్పుడు కూడా ముందుంటది అనే విషయాన్ని మీరు గ్రహించాలి. అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేయటం ఏంటండి? నాకు తెలిసి అక్కడ ఉన్న వైసీపీలో వాళ్ళందరూ కూడా సీనియర్ నాయకులే. ఎంత సీనియర్ నాయకులు అంటే ఈ చార్జ్షీటుల్లో కూడా ఉన్నారు. A3లు, A4లు, A2లు, A1లు. మీ బుద్ధి మార్చుకోండి.
బుద్ధి మార్చుకొని ఇప్పటికైనా ఏదైనా చేస్తారని అనుకోండి, మీ బుద్ధి మారకపోగా ఉత్తరాంధ్ర మీద కన్నేసి ఈ రకంగా పీక్కు తింటున్నారు ఉత్తరాంధ్రాన్ని. కుక్కల చింపిన విస్తరణ చేస్తా ఉన్నారు ఉత్తరాంధ్రని. దీనికి తోడు వైసీపీ నాయకులు బూతు పురాణాలు. హా, ఎవరు మెప్పు పొందడానికి? ఆ భాష ఏంటి? ఆ ధర్మాన కృష్ణదాస్ ఆ భాష ఏంటమ్మా? ఏంటా భాష? కర్మగాలి ఎమ్మెల్యేలు అయ్యారు, గౌరవంగా ఉండటం కూడా రాదా? గౌరవంగా మాట్లాడటం రాదా? అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగిమణిగి ఉంటుందంట, ఏమీ లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడతా ఉంటుందంట. వచ్చి 16-17 నెలలు అయింది, ఒక్కడొక్క పని చేయలేదు అక్కడ ప్రజల్ని మెప్పించడానికి. కానీ ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారిని తిట్టేద్దాం. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేసేసి తెలుగుదేశం నాయకుల్ని తిట్టేసేస్తే మనకు ఒక పని అయిపోద్ది, మనం పేపర్లో కనపడతాం. ఏ పేపర్లో కనపడిపోయినా, కనపడినా కనపడిపోయినా సాక్షిలో చూపిస్తారు. విజయమ్మ దగ్గర మార్కులు పడతాయి, భారతి గారి దగ్గర మార్కులు పడతాయి. లీడర్షిప్ అంటే ఎట్లా ఉండాలి? ఏ రకంగా ఉండాలి? ఇంకా పైగా ఏదో పెద్ద నీతులు మాట్లాడారు. వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా వస్తే మేము రాజీనామాలు చేసే వాళ్ళని తీసుకుంటాము అంట. ఎక్కడ తీసుకున్నారు? ఎవరు రాజీనామా చేశారు? రాజీనామా చేయకుండానే ఎలాగా అసెంబ్లీలో పక్క కుర్చీల్లో ఎక్కడ మూల ఎలా కూర్చోబెట్టుకుంటున్నారు మీరు? ఈయన నీతులు చెప్తా ఉంటారు, వీళ్ళు నీతులు చెప్తా ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? గవర్నర్ దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చి 40 మంది టచ్ లో ఉన్నారు, 50 మంది టచ్ లో ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పాడు, అని చెప్పారు. అప్పుడు ఇప్పుడేదో వచ్చి నీతులు మాట్లాడారు. ఆ కనీసం మాట్లాడిన నీతికి నిలబడాలిగా, నిలబడాలిగా. మీరు చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీ మా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని విమర్శించే ముందు మీరు ప్రజలకు ఏం చేస్తున్నారు? మీరు ఏం చేయక్కర్లేదండి. మెదలకుండా జీతం తీసుకొని ఇంట్లో కూర్చోండి బాబు. ఆ ప్రజలు కట్టే సొమ్ముని, పన్నుల రూపంలో కట్టే సొమ్ముని జీతంగా తీసుకొని మెదలకుండా ఇంట్లో పడి ఉండండి. కనీసం అది చెయ్యండి. మీరు ఏ డెవలప్మెంట్లు చేయక్కర్ల, ఉత్తరాంధ్ర బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదే గనక కొనసాగి, ఇదే విధంగా ఇవన్నిటికీ ఈ దందాలు చందాల మీద ఎవరన్నా వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి ఉందా? డ్రగ్స్ మీద ఏం చేశారో చెప్పే పరిస్థితి ఒక్క నాయకుడికైనా ఉందా? ఏం యాక్షన్ తీసుకున్నారో? మీకు అవసరం లేదు, మీకు అవసరం లేదు. మీకు సాక్షి ఛానల్లో చంద్రబాబు నాయుడు గారిని తిడితే మీకు మార్కులు పడిపోతున్నాయి, మీకు ఇంకా అవసరం లేదు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఒక నియోజకవర్గంలో ఒక మనిషిని ఎన్నుకున్నారు అంటే వాళ్ళకి న్యాయం చేస్తారనే కన్నా దానికన్నా కూడా సేఫ్టీగా ఉంచుతారు, సెక్యూరిటీగా ఉంచుతారు, భయాలు లేకుండా చేస్తారు. మీరే దందాలకు పాల్పడుతుంటే, ఇంకా పైగా కొన్ని స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో మౌనం వహించారు, చూస్తా ఉన్నారు, వింటుంది. అసలు ఏంటో మాకు అర్థం కావట్లా. కొంతమంది జాతి పితతో పోలుస్తారు. మీరు ఎవరి మీద వాళ్ళకి ఎవరికి కేసులు లేవు, మీలాగా 11 ఛార్జ్ షీట్లు లేవు. పోలికి కూడా హద్దు ఉండాలి, పోలికకు కూడా హద్దు ఉండాలి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఉత్తరాంధ్రాని ద్రోహులుగా వైసీపీ మిగిలిపోయింది. ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇంకా ఇదే రకంగా సాగితే తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మిమ్మల్ని ఊరుకునే పరిస్థితి లేదు. ఖబర్దార్ వైసీపీ నాయకులు, ఖబర్దార్ ఉత్తరాంధ్ర నాయకులు,
బడుగు బలహీన వర్గాల జోలికి వచ్చినా, వాళ్ళ ఆస్తుల జోలికి వచ్చినా తెలుగుదేశం పార్టీ నిద్రపోదు అనే విషయాన్ని మీరందరూ కూడా జ్ఞాపకం పెట్టుకొని పిచ్చివాగుడు బూతులు తిట్టడం మానేసి ఇంట్లో కూర్చోవాలి అని చెప్పి నేను వాళ్ళందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.